We are dealing with 8 billion people of the world. We cannot afford to lose 56 Muslim countries' investment, stopping 150 Christian countries stopping its investment. 1.4 billion people, 140 crore people will suffer. So they're, and also they're questioning about the 15,000 FCRAs have been cancelled in the last 6 years, and especially 9,000 Christian charities and 6,000 other minority charities. You know, I'm a Hindu born follower of Jesus. I don't promote any conversions of any kind. I support democracy and our nation. That's what I preached in 155 countries to more than a billion people. God bless India. God save India. And God save the Supreme Court and its judges. And may the Holy Spirit of God give wisdom to the Supreme Court, Chief Justice and judges, to take the right decision instead of punishing Mr. Prashant Bhushan. Let it be investigated. May God bless all our leadership. మీరందరూ ప్రేయర్ చేయండి. ఇప్పుడు ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడాను, సుప్రీంకోర్టు లాయర్ అయినా నా స్నేహితులు. ఆయనకేదో సుప్రీంకోర్టు పనిష్మెంట్ ఇవ్వబోతుందని ఆయన ఏదో ట్వీట్ చేసినందుకు అడిగి తెలుసుకున్నాను సత్యాలు. ఆయన క్లియర్గా చెప్పారు, ఆయన ఏం తప్పు చేయలేదు. తప్పు చేస్తే నాకు పనిష్మెంట్ ఇవ్వండి, ఇన్వెస్టిగేట్ చేయండి, ముందు ట్రయల్ చేయండి అని అడుగుతున్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది గనక నా ఎక్స్ప్రెషన్ నేను చేశాను, నేను చేసింది రైటా కాదా, ట్రయల్ చేయండి, ఆ తర్వాత నన్ను పనిష్ చేయండి అంటున్నారు. అది నాకు సెన్సిబుల్గా ఉంది. అందుకనే ఆ సుప్రీంకోర్టు వారికి ట్రయల్ చేసినట్లు, అలాగే మన ఇండియా, మన దేశం ఇమేజ్ ప్రపంచంలో 200 దేశాల్లో నష్టపోకుండా మోదీ గారు, ఇతర లీడర్షిప్లు అందరూ మంచి చర్యలు తీసుకొని దేశం కొరకు, ముఖ్యంగా కరోనాతో బాధపడుతున్న కోట్ల ప్రజలు చనిపోతున్నారు, బాధపడుతున్నారు, కష్టపడుతున్నారు, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారు, వారి కొరకు, అభివృద్ధి కొరకు, కుల మత ప్రాంతీయ భేదాలు లేకుండా చేసినట్లు మన దేశ ఇమేజ్ ప్రపంచమంతటా దెబ్బతింటుంది. ప్రజలు అడుగుతున్నారు, లీడర్స్ అడుగుతున్నారు, ఏం చెప్పాలో తెలియట్లేదు. అందుకని సుప్రీంకోర్టు మంచి నిర్ణయాలు తీసుకునేటట్టు, ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు మంచి నిర్ణయాలు తీసుకున్నట్లు, ఏ రిలిజియన్ని హట్ చేయకుండా, ఏ ఫెయిత్ని హట్ చేయకుండా. చూసారా మొన్న రాముడు కరోనా పీరియడ్ అంటే నేను దాన్ని తీవ్రంగా ఖండించాను. తప్పు, ఖురాన్ బర్నింగ్ తప్పని అమెరికాలో ఖండించాను, 2010 ఆపాను. ఒక క్రిస్టియన్ పాస్టర్ బర్న్ చేస్తున్నప్పటికీ కనుక మనం అందరం ప్రార్థన చేద్దాం, కలిసి పనిచేద్దాం. సుప్రీంకోర్టు సరి అయిన నిర్ణయం ప్రశాంత్ భూషణ్ గారి కొరకు తీసుకునేటట్టు, ఆయన పట్ల ఎటువంటి అన్యాయం జరగకుండా ఎవరైతే ఆయన్ని ఎక్యూజ్ చేస్తున్నారో వారి ఆ కేసుని ట్రయల్ పెట్టి ఇన్వెస్టిగేట్ చేసినట్లు మనం ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది అందరికీ షేర్ చేయండి, ఎందుకంటే మన దేశమే ఇమేజ్ దెబ్బతింటుంది, అంతకంటే నష్టం ఇంకొకటి లేదు. మన డెమోక్రసీకి దెబ్బతింటుంది, ఇమేజ్ దెబ్బతింటే ఇంక ఇన్వెస్ట్మెంట్లు పోతాయి. మరలా మన దేశం ఏ వెనజువేలాలోగో, ఏ జింబాబ్వేలాగో, ఏ నైజీరియాలోగో అవ్వకూడదు, 1 అవ్వాలని మన కోరిక, మన ప్రార్థన. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ.